గజ్యత్రయ ప్రబంధ అర్థ అధ్యయన గోష్ఠిలో అన్వయించటానికి నిర్ణీతమైన సమయానికి నిశ్చలమైన శ్రద్ధాసక్తులతో సిద్ధంగా ఉన్నటువంటి గోష్ఠి వారిని అందరినీ మనసారా ఆహ్వానిస్తున్నాను భగవద్ రామానుజుల యొక్క అనుగ్రహంతో గజ్యత్రయంలో మూడవది అయినటువంటి వైకుంఠ గద్యంలో మూడవ చూర్ణికలో ఉండేటటువంటి అర్థ విశేషాలని మనం తెలుసుకుంటూ ఈ గోష్ఠిని కొనసాగించుకుంటూ వస్తున్నాం మన నిర్వాహకురాలు మంజుల గారు రెండు రోజుల హోంవర్క్ ఇవాళ మనకి చేసి చూపించేశారు ఒక రోజు ఆబ్సెంట్ అయితే ఎంత కష్టం అనేది ఆమెకు కూడా బాగా తెలిసింది అయినా ఏది బాకీ పెట్టకుండా నిన్నను చెప్పవలసినవి ఇవాళ చెప్పవలసినవి కూడా అన్నింటినీ చక్కగా ఏకరువు పెట్టారు చక్కగా వాటిని వివరణ చేశారు ఇది బాధ్యతగా భావిస్తున్నారు కనుక ఈ రకంగా మళ్ళీ విషయాన్ని మననం చేయిస్తూ తన వంతు కర్తవ్యాన్ని తాము చాలా సక్రమంగా నిర్వహించారు ఇవాళ మనందరికీ కూడా విశేషమైనటువంటి ఒక శుభ దినంగా కూడా మనమంతా భావించేటటువంటి రోజు ముందుగా మనం రోజు అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం ఆ వివరాలని విశేషాలని తెలుసుకుంటూ అర్థానుసంధానాన్ని కొనసాగించుకుందాం ఆదాయ రత్నం అహం వైకుంఠ వైకుంఠగద్యంలో మూడవ చూర్ణికలో వైకుంఠనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణనాన్ని కావించి తర్వాత ఆ స్వామి యొక్క కటాక్ష వైభవాన్ని ఆ స్వామి యొక్క గళం ఆ స్వామి తన గొంతుతో ఆనందింపచేస్తూ ఉండేటటువంటి విధానాన్ని మనకి నిన్న దర్శింపచేస్తూ అలాంటి స్వామిని ధ్యాన యోగేన దృష్టవా అన్నంత వరకు మనం నిన్నను అనుసంధానం చేసుకున్నాం అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని భావన చేసుకొని యోగ దృష్టితో మనం అనుభవించేటట్లుగా చేసినటువంటి వైభవం ఆచార్యులది అలాంటి ఆచార్య మంగళాశాసనం కూడా మనకి లభించటం మన మన కాదు అది కూడా ఆచార్యుల యొక్క అనుగ్రహమే అని భావన చేసుకుందాం మనం జరిపించుకుంటూ ఉండేటటువంటి ఈ గజత్రయ అర్థానుసంధాన వివరాలని స్వామివారికి కూడా తెలియచేసి స్వామివారి శాసనాన్ని కూడా మనం అందుకోవాలి అది కూడా సమానంగా గోష్టి అందరూ ఆ మంగళ శాసనాలని పొందాలి అనేటటువంటి ఒక ఆశ కలిగి ఈ సమయంలో స్వామివారు చాలా విస్తృతమైనటువంటి రీతిలో ఆ కార్యభారాన్ని వహిస్తూ ఆ కార్యనిర్వహణలో నిమగ్నులు అయి ఉంటారు అయినా సరే ఆశతోటి వారికి వివరాలని తెలియచేస్తాము తెలియచేద్దాము మంగళాశాసనం అందరం ఒకేలా పొందాలి వెళ్ళి మనం చెప్తే మంగళాశాసనాలు చేస్తారు ప్రత్యక్షంగా మనం దర్శిస్తాం అలా కాకుండా అందరం అందుకునేటటువంటి రీతిలో స్వామివారికి విషయాన్ని తెలియచేసుకోవడం స్వామివారు దానికి స్పందించి గోష్ఠికి శాసనాలని అనుగ్రహించటం కూడా జరిగింది ఇవాళందరికీ కూడా అజ్యమే సఫలం జన్మ సుప్రభాత మే నిష అని ఆనాడు అక్రూరుడు ఎలాగైతే ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని చేసి సుప్రభాత నిష అని అనుకున్నారు అలాగే మనకి కూడా పరిపూర్ణమైనటువంటి ఆచార్య అనుగ్రహం ఉంది ఆచార్యుల యొక్క వాత్సల్యానికి మనమంతా కూడా పాత్రులమైనటువంటి వారము అనేటటువంటి ఒక ఆనందంతో ఇవాళ మనకి తెల్లవారడం అనేది చాలా చాలా విశేషంగా మనం భావన చేసుకోవాలి నిజంగా ఈ రోజు అందరికీ కూడా శుభోదయమే ఏ వాట్సాపుల్లోనో ఎక్కడో ఏవేవో వెతుక్కుని గుడ్ మార్నింగ్ అని రకరకాలైనటువంటి కోట్స్ పెడుతూ మనం విష్ చేయవలసినటువంటి అవసరం అక్కర్లేకుండా స్వామివారి మంగళాశాసనాలని సమానంగా పంచుకునేటటువంటి ఒక ఒక సుకృతం మనం సుకృత ఫలాన్ని ఇవాళ మనం అందుకోగలిగాం ఇదంతా కూడా మనం భగవద్ రామానుజుల యొక్క గ్రంథ అధ్యయనం చెయ్యడం వల్ల అందుకున్నటువంటి పెద్దల మన్నన అని భావన చేసుకుందాం అంతే పరమాత్మని ప్రశ్నించాడట ఎవరు ఏమిటి అనే వివరాలు మనకి వద్దు నారదుడనే అనుకుందాం మనం ఎందుకంటే ఎక్కువగా తిరుగుతూ ఆయనతో మాట్లాడగలిగేటటువంటి శక్తి ఉన్నవారు ఆయన అని నారదుడు ఒకసారి అడిగితే దానికి సమాధానం చెప్పినటువంటి సన్నివేశం కలిగిన ఒక శ్లోకాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం స్వామి నువ్వు ఎక్కడ ఉంటావయ్యా అని ఆయన అడిగితే తత్రతిష్ఠామి నారద అని అందులో నారదుణ్ణి సంబోధిస్తూ చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది కనుక నారదుడితో అని మనం అనుకుంటాం ఎక్కడ ఉంటాము అంటే మద్భక్త ఎత్ర గాయంతి తత్రిష్ఠామి నారద అని చెప్పాడు అని నా భక్తులు ఎక్కడైతే నా గురించినటువంటి కీర్తనం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాను వైకుంఠంలో కానీ మరొక చోట కానీ మరొక చోట కానీ నేను ఉండను అని చెప్పాడు అనే మాటని మనం చెప్పుకుంటూ ఉంటాం అది ఆ ఆ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి అయితే నువ్వు ఇక్కడ ఉంటానని అన్నావు కదా ఎక్కడ ఉంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది ఎవరి మీద నీకు ఎక్కువ ఇష్టం చెప్పు అని పరమాత్మని మనమే అడుగుతున్నాం అని అనుకుంటున్నాం భగవంతుడిని మనమే ప్రశ్నిద్దాం స్వామి నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగాం అడగడమే ఒక పిచ్చి ప్రశ్న ఎందుకంటే స్వామికి అందరికంటే ఎక్ ఎక్కువ ప్రీతి ఎవరి విషయంలో అనంటే గద్యత్రయం చదివిన తర్వాత కూడా తెలియకపోతే ఎలాగా ఓం భగవన్నారాయణ అభిమత అంటూ ప్రారంభం చేశారు కదా అభిమతమైన ఆ అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ తల్లి ఆయనతో ఎప్పుడు ఎడబాయకుండా ఉంటుంది గనక ఆయనకి ఎవరంటే ఇష్టం అనంటే అందరికంటే ఇష్టం అమ్మవారు అనేది అందులో నిశ్చయమే ఉంది సందేహమే అక్కర్లేదు మరి ఎందుకు అని అనంటే అంతకంటే ఒక మంచి మాట మనకి రావాలి ఆ స్వామి నోటి నుంచి ఆ మంచి మాటని మనం వినాలి ఇవాళ మనకందరికీ మంగళాశాసనములు అని వారు అందించినటువంటి ఆ సందేశం చూసుకుంటే ఎంత ఆనందం కలిగిందో పది మంది పిల్లలు ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకెవరంటే ఇష్టం అని అడిగితే ఎవరి దగ్గర వాళ్ళతోటే నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం అని ఆ తల్లి ఎలా చెప్పి మరిపిస్తుందో అలా చెప్తున్నాడా నిజంగా చెప్తున్నాడా అంటే నిజంగానే చెప్తున్నాడు అమ్మవారు దూరంగా ఉండదు కాబట్టి అమ్మవారిని మరుగున పరిచి చెప్పడం అనేది సాధ్యం కాదు ఏం చెప్తున్నారు అంటే చాలా స్పష్టంగానే చెప్తున్నారు ఏమని అంటే నా ప్రీతి రస్తి మమ వక్షశీల లలితయాం లక్ష్మ్యాం మీకు అర్థమైపోతుంది సంస్కృతం ఇంక మూడు నాలుగు రోజుల్లోనే నేర్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి నా ప్రీతి రస్తి ప్రీతి నా అస్తి నాకు ప్రీతి అంత లేదు ఎక్కడ మమ వక్షసి నా వక్షస్థలం మీద లాలితాయాం లక్ష్మ్యాం యథా అంటారు అంత ప్రీతి లేదు ప్రీతి లేదని కాదు నాకు ఇంతకంటే ఎక్కువ ఇష్టమైనటువంటి ఒక ఒక స్థితి ఉంది ముందుగా మీరందరూ అనుకున్న దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను అంటే ఇలా ప్రారంభం చేస్తారనమాట ఆ శ్లోకాన్ని ఏమిటి అంటే మీరందరూ అనుకుంటారు నిశ్చయానికి వచ్చేస్తారు ఆయనకి అమ్మవారి కంటే ప్రీతి పాత్రలు మరెవరూ లేరు అని కానీ నా ప్రీతి రస్తి మమ వి లలితయా లక్ష్మ్యాం యథా సకలభూత నిదాన సింని ఆమె లేకపోతే అసలు నేను కూడా లేను మిమ్మల్ని అనుగ్రహించడానికి అయినా మీకు ఇవాళ ఒక రహస్యాన్ని నేను చెప్పేస్తున్నాను మరి ఎవరి మరి ఏదంటే నాకు ఎక్కువ ఇష్టమో చెప్పనా అంటే జన్మ కర్మ గుణ బంధయుతాన్ ప్రబంధాన్ సంకీర్తయంతి అనఘ భక్తజనే తథైవా అని రెండవ పాదంలో స్పష్టంగా చెప్తాడు మజ్జన్మ కర్మ గుణ బంధయుతాన్ ప్రబంధాన్ నా జన్మని నా చేష్టలని నా గుణాలని నింపుకొని ఉన్నటువంటి అలాంటి వాటిని తెలియచేసేటటువంటి ప్రబంధాలని సంకీర్తయంతి ఎవరైతే సంకీర్తనం చేస్తూ ఉంటారో అనగా భక్త జనే తథైవా అలాంటి నా జన్మ కర్మ గుణ వైభవాన్ని తెలియచేసేటటువంటి గ్రంథాలని సంకీర్తనం చేస్తూ ఉండేటటువంటి భక్త జనాల మీద ఉన్నంత ప్రేమ నాకు అమ్మవారి మీద కూడా ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తాడు స్వామి అంటే మన మీద ఉన్నంత ప్రేమ ఎప్పుడు మనం గజ్యత్రయం లాంటి గ్రంథాలు సేవిస్తే ఉండేటటువంటి ప్రేమ అంతే తప్ప ఊరికినే కూర్చుంటే మన అంత ప్రేమ ఉంటుంది అని అనుకోకండి నిరంతరం ఇందాక మంజుల గారు అమ్మగారికి ఒక బిరుదు ప్రదానం కూడా చేశారు ప్రబంధ కోకిల హాయిగా ఇష్టం వచ్చినట్టు భాషని చక్కగా మలుచుకుంటున్నారు అందంగా పెద్దలని సమ్మానిస్తున్నారు అద్భుతమైనటువంటి గానం విన్నారు కనుక మనసులోంచి ఒక మాట వెలువడేది అలాగే నిరంతరం భగవద్ గుణానుభవం భగవంతుని యొక్క అవతార వైభవం భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి విజయ గాథలని గురించి అనుసంధానం చేసుకునేటటువంటి భక్తజనుల మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ నిజంగా నాకు లక్ష్మీదేవి మీద కూడా లేదే అని ఆ స్వామే చెప్తున్నాడు అంటే భగవంతుని యొక్క నిత్య గుణానుభవం వల్ల ఆయనకి ఎంతటి ప్రీతి కలుగుతుంది అనేది తెలుస్తుంది అలాంటి వాళ్ళు ఎవరు అనంటే దిగో యామునులు భగవద్ రామానుజులు ఆళ్వార్లు అలాంటివారు ఇంతవరకు మనమేదో గట్టిగా బుర్రూపుతున్నాం మనమే కాబోలు గద్యత్రయం చదువుకుంటున్నాం కాబోలు అలాంటి మన మీదే కాబోలు ఇంత ప్రేమ ఉంటుంది అని కానీ అలా నిరంతరము భగవంతుని యొక్క వైభవాన్నే అనుభవిస్తూ అదే భగవత్ పరిచర్యక భోగై నేను అనుసంధానం చేసుకున్నాను కదా అలాగా అలాంటి మహాత్ములు చాలా మంది ఉన్నారు పెద్దలు అలాంటి మహాత్ములలో ఒకరే మన చిన్నజీయర్ స్వామి వారు అలాంటి చినజీయర్ స్వామి వారి లాంటి మహనీయుల పట్ల పరమాత్మకి లక్ష్మీదేవి మీద కంటే ఉండేటటువంటి ప్రేమ చాలా గొప్పది అని మనం భావన చేసుకుందాం అలా భగవంతుని యొక్క ప్రేమకి వాళ్ళు పాత్రులవుతారు అనేటటువంటి విషయాన్ని యామునాచార్యులు వారు కూడా స్పష్టంగా చెప్పారంటే తాము కూడా అలా అనుకోలేదు తమని మించినటువంటి మహనీయులు పరమాత్మ గుణగానం చేసేవారు ఉన్నారు అని మహాత్మభి మాం అవలోక్యతాం నయ కని ప్రార్థన చేశారు యామునులు తమ స్తోత్ర రత్నంలో ఆ స్తోత్రాన్ని ఆ శ్లోకాన్ని మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్తున్నాం కదా భవంత నిన్నే తలుచుకుంటూ సకృత్వ దాకార విలోకనాశయ తృణీకృత అనుతమత్మీ నిరంతరం భగవత్ సేవ కోసం అన్నింటినీ తృణప్రాయంగా చూస్తూ ఉండేటటువంటి మహాత్ముల చేత నేను చూడబడేటట్లుగా చెయ్యి అది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం మహాత్మభి మాం అవలోక్యతాం నయా నన్ను చూడబడేటట్లుగా చెయ్యి అలాంటి వాళ్ళని వదిలి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు క్షణేపితే యద్విరహ అతి దుస్సహ అంటారు అంటే అలాంటి మహనీయుల యొక్క కటాక్ష పాత్రులం కావడం అనేది అదేమి సామాన్యమైనటువంటి విషయము కాదు యామునుల లాంటి మహనీయులే పెద్దల మన్ననకి తాము పాత్రులం కావాలి అని కోరుకున్నారు భగవద్ ఆ రకమైనటువంటి ప్రార్థన చేశారు అంటే మరి మనలాంటి వాళ్ళకి పెద్దల మొన్నన ఒక ఆవశ్యకత ఎంత అనేది మనం ఒక్కసారి భావన చేసుకుంటే మన తరఫున భగవద్ రామానుజులు మనకి కావలసినటువంటి సంభావనని అద్భుతంగా అందించారు ఎలాగా అంటే స్వామి ఒక్కసారి ఆ గూగుల్ మీట్ వాళ్ళ వైపు చూడు ఆ గజ్జత్రే గోష్ఠి వాళ్ళ వైపు చూడు అన్నారు అసే చూశాడు పరమాత్మ ఆ చూశాడు కనుక ఆ మన వారు సమయం కూడా చూసుకోకుండా క్షణానువక్షిప్త కాలయ అన్నట్లుగా మీరు తెల్లవారేసరికల్లా నా చూపులు మీ మీద ఉంటాయి అన్నారు వారి మంగళాశాసనాలు మనకి వచ్చాయి రాత్రి హాయిగా పడుకున్నాం మనం ఆలోచనే లేదు కానీ తెల్లవారేసరికల్లా అలాంటి మహనీయుల యొక్క మంగళాశాసనాలని మనం పొందగలిగాము అంటే అది మన చేత ఆయన చూడ ఆయన చేత మనం చూడబడేటట్లుగా చేసినటువంటి భగవద్ రామానుజుల యొక్క వైభవం అని అనుకుందాం ఎప్పుడైనా సరే పెద్దల మన్ననని మించినది మనకి మరొకటి విలువైనది లేదు మనకి మనమే పెద్దలం కాదు గుర్తుపెట్టుకుందా మనకి మనమే పెద్దలం మనకి మనమే నిర్ణాయకులం అనేటటువంటి అహం ఉన్నంత వరకు ఉన్న పెద్దల ఛాయ కూడా మనకి దూరం అయిపోతుంది గుర్తుపెట్టుకుందా అలా వద్దు మనం నిరంతర తపస్వాలులం కావాలి ఆ తపస్సులో కాయికమైన తపస్సు ఉంది వాచికమైన తపస్సు ఉంది మానసమైనటువంటి తపస్సు ఉంది ఆ కాయికమైనటువంటి తపస్సులో భగవద్గీతలో చెప్తున్నారు ఇప్పుడు గురు ద్విజ అలాగే దేవ గురు ద్విజ దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అని అంటారు దేవ పూజ చెయ్యాలి ద్విజులని పూజించాలి గురువులని పూజించాలి ప్రాజ్ఞులని మనం పూజన చెయ్యాలి పూజన అంటే వాళ్ళ పట్ల మనం ఆదర గౌరవాలని కలిగి ఉండాలి అది శారీరం తపహ అని చెప్తారు అని అన్నారు అందుకే పెద్దలు వాత్సల్యంతో మనకి సహకరిస్తూ ఉంటే వారికి కృతజ్ఞతాపూర్వకంగా దాసోహ సమర్పణం చెయ్యడమే ద్విజ పూజనం ప్రాజ్ఞ పూజనం గురు పూజను అమ్మగారి అనుగ్రహం ద్వారా నిన్ను మనం ఆ మూడింటినీ చేసుకోగలిగాం ద్విజ పూజ చేసుకున్నాం అలాగే గురు పూజ చేసుకున్నాం అలాగే ప్రాజ్ఞ పూజని కూడా మనం ఆ మూడు రకాలుగాను నిన్న అమ్మవారి పాదాలకి మనం చేసుకున్నటువంటి దాసోహ సమర్పణాన్ని మనం భావన చేసుకుంటే శారీరమైనటువంటి ఒక తపశ్చర్యగా దాన్ని మనం భావన చేసుకుందాం అలాంటి అవకాశాన్ని పొందినటువంటి అదృష్టవంతులం అని మనని మనమే అభినందించుకుందా ఏం పర్వాలేదు ఈ అభినందనలో ఏం తప్పు లేదు ఇది ప్రేమతో కూడినటువంటి అంటే సాత్వికమైన అహంకారం అంటారు ఇలాంటి వాటిని అలాంటి ఒక అదృష్టం మనకి ఇవాళ లభించింది ఈ గోష్ఠిలో అన్వయించినటువంటి వారందరూ కూడా ఏదో స్వామివారికి డొనేషన్స్ ఇచ్చారనో ఏదో స్వామివారికి ఇచ్చకం చేశారనో ఏదో స్వామివారికి ధారాదత్తం దత్తం చేశారనో ఏదో ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారు అనో లేదా ఏదో ఎక్కడి నుంచో ఏదో తీసుకొని వచ్చి ఇస్తారు అని ఆశించి ఇచ్చారా పరమ స్వామి తమ మంగళాశాసనాన్ని ఒక్కసారి నిజాయితీగా మనం అందరం ఆలోచించుకుంటే అసలు వారిని మనం అడగక్కర్లేకు నే ఒక మంచి పని చేస్తున్నందుకు సంతోషించి చేసినటువంటి ఆ మంగళా శాసనంలో ఆ మహనీయుల యొక్క నిర్మలత్వం మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనం ఒక్కసారి భావన చేసుకోవలసినదే అంతేకాదు ఇంతవరకు పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి చెప్పుకుంటూ మనం ఎవరో మ్యూట్ చేసుకోండమ్మా ఏం చెప్పుకుంటున్నాము అంటే పరత్వము సౌలభ్యము పరత్వము సౌలభ్యము అని స్వామిలో ఉండేటటువంటి గుణాలని రెండింటిని అందకుండా ఉండేవాడు అందరికీ అందేవాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా ఆ పరమాత్మ సంగతి తర్వాత ఆలోచిద్దా ఆచార్యులలో కూడా అంతకు మించినటువంటి పరత్వము సౌలభ్యము ఉంటాయి అది మన ఆచార్యులలో మన కంటి ఎదురుగా నడయాడుతూ ఉండేటటువంటి రామానుజులలో ఆ పరత్వము సౌలభ్యము ఇక్కడే మనకి ప్రకటితం అవుతుందా లేదా ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తలపెట్టుకున్నారు ఎన్ని రకాలైనటువంటి టెన్షన్స్ మనసులో ఉంటాయి ఎంతమంది పెద్దలతో ఎంత కార్యాన్ని గురించినటువంటి నిరంతరమైనటువంటి ఆలోచన సాగుతూ ఉంటుంది దాని గురించినటువంటి ఆలోచనలతో వారితో మాట్లాడటంతో దానికి కార్యరూపాన్ని కల్పించడంలో దానికి వనరులు సమీకరించడంలో కార్యక్రమాన్ని ప్లానింగ్ చేయటంలో ఆ ఆ ఆ స్వామి యొక్క ఆ స్థితి ఎంత ంత ఎంత నిమగ్నమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి మన ఇంట్లో పెళ్లి అక్కర్లేదు ఓ పుట్టినరోజు ఫంక్షన్ చిన్నది మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటేనే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడంలో రోజూ చేసుకునే పనులన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా పలకరిస్తే చిరాకు పడి విసుక్కుని వారి తర్వాత చెప్తాంలే ఇప్పుడు ఆ విషయాలన్నీ అక్కర్ మనం ఇక్కడే ఉండేవాళ్ళం కదా తర్వాత ఆలోచించుకుందాంలే అని మనం చేసే ఓవర్ యాక్షన్లు మనకే తెలుసు ఎందుకంటే ఏదో పెద్ద పని మనం చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మిగతా ఏమీ ఆలోచించే తీరికి ఇప్పుడు లేదన్నమాట కానీ వారు చేస్తున్నామని అనుకోలేదు కాబట్టి అంత కార్యభారంతో నిండినటువంటి ఆ హృదయంలోకి ఆ ఆ మనస్సులోకి ఈ చిన్న పనిని గురించినటువంటి గుర్తింపు కూడా రావడం నిజంగా సౌలభ్యం కాదా చెప్పండి అసలు ఏమిటి అవసరం వారికి ఎక్కడో ఎవరో ఏదో ఓ గజత్రయాన్ని చదువుకుంటున్నారట చదువుకుంటున్నామని పెట్టారు ఓ సంతోషం వెరీ గుడ్ అని పెట్టిస్తే అయిపోతుంది లేదా ఏదో ఇంకొకళ్ళ చేత సమాధానం పెట్టిస్తే అయిపోతుంది మనం అందించిన సమాచారాన్ని చక్కగా పరిశీలన చేసి దానికి కావలసినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటని అందించేటటువంటి నిర్మలత్వం కలిగిన వారి కనుకే మహాయోగులు మహాత్యాగులు మహానుభావులు వారి మహానుభావత్వం అక్కడే మనకి తెలుస్తుంది అది చెయ్యకపోతే వారి కార్యం ఏది ఆగదు కానీ మనకి ఆనందం కలిగించడం కూడా వారికే ఆనందం అని అనుకున్నారు ఆత్మభోగేనా అనుసంహిత అనే మాట ఇక్కడే అర్థం అవుతుంది అనమాట సరిగ్గా అది ఎలా ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలా నాకు అర్థం కావటం లే ఆత్మభోగం అంటే తనని మనకి అనుభవించడానికి ఇచ్చుకోవడం ఆత్మభోగంగా అనుసంహితమైన అంటే తనకి భోగంగా దాన్ని భావన చేస్తున్నా అనేటటువంటి ఒక అర్థాన్ని మనకు చెప్తున్నారు ఇప్పుడు ఇలా గద్యత్రయం మనం చదవడం తనకే ఆనందం అనుకుంటున్నారు భగవద్ రామానుజుల గ్రంథాలని అధ్యయనం చేసేటటువంటి సాత్వికులు ఉన్నారనేటటువంటి ఆనందాన్ని తాము పొందుతున్నారు ఆ కార్యానికి కావలసినటువంటి ప్రేరణని అందిస్తున్నారు అది కూడా ఉదయం అంతా బాగా అలిసిపోయిన తర్వాత రాత్రి విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో ఇలాంటి విషయాలని కూడా పట్టించుకునేటటువంటి ఆ మహనీయులు మనకి ఆ చ్యులు కావడం వారి సంబంధాన్ని పొందిన వాళ్ళం మనం కావడం నిజంగా నిజంగా ఇది జన్మ జన్మల సుకృత ఫలంగా మనం భావన చేసుకుందాం అంతే తప్ప దీంతో మనకి ఏమీ అతిశయం పెరిగిందని అనుకోవద్దు కానీ ఆనందం మాత్రం కలిగింది అని అనుకుందాం అదే సౌలభ్యం అంటే వేరే నేను చెప్పక్కర్లేదు కు వచ్చేస్తున్నా మనం మొత్తం గజత్రయంలో భగవత్ స్వరూపాన్ని ఆచార్య స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇలాగే తెలుసుకోవాలి పరత్వం అంటే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేయడంలో పరత్వాన్ని చూద్దాం

మనం విన్నపం చేసుకున్న దానికి స్పందించడంలో సౌలభ్యాన్ని చూద్దాం చాలదా ఈ రెండు అది ఆచార్యులలో ఇలా ఉంటే మరి నిజంగా వీరందరినీ అందించినటువంటి పరమాత్మలో ఎందుకుండవు తప్పకుండా ఉంటాయి కనుక ఆ పరత్వానికి ఈ సౌలభ్యానికి పరాకాష్ఠగా మనం ఈనాడు పొందినటువంటి మంగళాశాసన భాగ్యాన్ని మనం సమన్వయం చేసుకుంటూ ఆ స్వామి పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం ఇలాంటి సత్కార్యాలని విడవకుండా మనం కొనసాగించుకోవాలి అని ఆ స్వామి శ్రీచరణ అరవింద సన్నిధిలోనే మనం ఒక ప్రతినని చేద్దాం అంతే మనం ఒక అభిసంధిని ఒక ఇష్టాన్ని ప్రకటిద్దాం నడిపించడం అనేది పరమాత్మ యొక్క నిర్ణయాల్లో నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని భావన చేసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం అందరూ కూడా నిర్మలమైనటువంటి శ్రద్ధతో నిశ్చలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కనుకే ఈ రకమైనటువంటి లాభం మనకి లభించింది అని ఒకసారి మనం భావన చేసుకుంటూ పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం ప్రత్యగ్రోన్మీలిత దగ్గర నుంచి అనుసంధానం చేస్తాను ఆ తర్వాత ఈనాటి పాఠ్యాంశంలో అర్థాలని మనం తెలుసుకుందాం అనుసంధానం చేస్తున్నంతసేపు వాక్యాలలో మనం చెప్పుకున్నటువంటి అర్థాలని స్మరణ చేసుకుంటూ ఉండాలి

భగవత్ పరిచర్యైక భోగై నిత్య సిద్ధై అనంతై యథాయోగం సేవ్యమానో నిత్య సిద్ధులు అనేకులు ఉన్నారు ఆత్మ భోగేన అనుసంహిత పరాధి కాల దివ్యామల కోమలావలోకనేన విశ్వమాహ్లాదయంతం ఈషదున్మీలిత ముఖాంబుజోదర వినిర్ఘతేన దివ్య ఆనన అరవింద శోభాజనకేన దివ్య అనవధిక సౌందర్యమాధురణ విభూషితేన అతి మనోహర దివ్య భావ గర్భేణ భావర్భేణ దివ్యలాపామృతేన అఖిల జన హృదయాంతరాణి ఆపూరయంతో అఖిల జన హృదయాంతరాణి ఆపూరయంతో పరోక్షంగా భగ పర్ ఆచార్య ముఖంగా వచ్చినటువంటి మంగళాశాసనమే మనందరి హృదయాలని నింపేసింది కదా ఆనందంతో అలాంటిది ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గాంభీర్యమైనటువంటి ఆ గొంతుతో అది మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ ధ్వనితో అందరి హృదయాలు ఎలా నిండిపోతాయి అనడానికి మనకి అనుభవం అందులోనే తెలుస్తుంది అలాంటి వాడు భగవంతం నారాయణం ధ్యానయోగేనా దృష్టవా అంటున్నారు అలాంటి భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి ధ్యాన యోగేనా దృష్వా ఇప్పుడు ఈ ఈ దర్శనమంతా కూడా కేవలం సాక్షాత్ సమానమైనటువంటి దర్శనం నిజమైనటువంటి సాక్షాత్కారం కాదు అలాంటి మానసమైనటువంటి దర్శనానికి ధ్యానం అనేటటువంటి ఒక యోగం కారణమైంది ఆ ధ్యాన యోగం అనేది భక్తి ప్రేరితమైనది కాదు ప్రపత్తిని అనుసంధానం చేస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి నిత్య సాక్షాత్కారము అని నిన్న మనం చెప్పుకున్నాం అది ఉపాసన రూపమైనది కాదు అది ప్రపత్తి రూపమైనదే అని ఆ ప్ర అనుస్మరణం ద్వారా దర్శించేటటువంటి ఒక దివ్యమైనటువంటి దర్శనం అని మనం అనుకున్నాం ఇందులో భగవంతుడు పరాధికాల అనే చోట అంటే క్షిప్ పరాధికాల అన్న చోట పరము అంటే బ్రహ్మ యొక్క ఆయుర్ధ్నాయము ఆ కాలము అని అనుకున్నాం అలాంటి అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి కాలాత్మ క్షణంలో గడిపేటటువంటి వాడు అని అంటే అర్థం ఆయనకి టైం విలువ తెలియదు అనేటటువంటి భావన మనకి వస్తుందేమో అని వ్యాఖ్యాతలు చాలా అద్భుతంగా తెలియచేస్తారు ఇప్పుడు మనం మొదట ప్రారంభం చేసినప్పుడు గజ్యత్రయం ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది అని అడిగితే నెల పదిహేను రోజులు రెండు నెలలు అని నేను సమాధానం చేశా చెప్పాను తెలుసుకునే వారికి తెలియదు నిజంగా ఎందుకంటే ఇంతకు ముందు గజ్యత్రయం తెలుసుకోలేదు కాబట్టి అని చేతి అడగడం సహజం కానీ ఇంతకు ముందు గజ్యత్రయ వ్యాఖ్యానాన్ని చెప్పి ఉన్నాను కనుక నేనేనా దాన్ని సరిగ్గా చెప్పగలిగి ఉండాలి నాకు ఉండేటటువంటి అనుభవంతో దాన్ని నేను చెప్పాను కానీ ఇప్పుడు ఏమైంది అన్నదానికంటే రెట్టింపు మనకి జరిగింది ఇప్పుడు మనని మనం ఏమనుకోవాలి మనకి తెలియదు మనకి టైం విలువ తెలియదు మనకు అంచనా లేదు కరెక్ట్ ఎస్టిమేషన్ లేదు అందుకే అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది అని అనుకోవడం ఒక పద్ధతి అలాగే అనుకున్న దానికంటే తక్కువ అవ్వడం ఒక కానీ ఇది తెలియక చేసిన పన లేకపోతే దాంట్లో ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఒక సమయమా అనే దాన్ని మనం ఆలోచన చేసుకుంటే మనకి తెలియక కాదు ఆ దాంట్లో ఉండేటటువంటి వైభవం యొక్క అతిశయం అని మనం స్పష్టంగానే అనుకుంటాం వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి విశేషాల ద్వారా మనకి ఇంత సమయం కలిగింది అనేది మనం నిశ్చయం చేసుకుంటాం తప్ప మనకి అంచనా లేదు అని అనుకోవడం కూడా కాదు అంతేకాదు ఇప్పుడు వ్యాఖ్యానాలు ఎప్పుడు అలాగే ఉన్నాయి కానీ ఒకప్పుడు చెప్పుకున్నప్పుడు నెల రోజుల్లో చెప్పేసుకోవచ్చు ఒకప్పుడు చెప్పుకున్నప్పుడు ఏడాది పాటు చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నాలుగు నెలల పాటు చెప్పుకున్నాం దీంట్లో కూడా మళ్ళీ ఎన్నో సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వినేవా వాళ్ళలో ఉండే ఆసక్తి మనం కేటాయించే టైము మనకి లభించినటువంటి అర్థమవుతూ ఉండేటటువంటి స్థితి అవగాహన ఇవన్నీ కలిపి నడిపిస్తే ఉండేటటువంటి ఒక వైభవం వస్తుంది అలాగే పరమాత్మ ఆత్మభోగేల అనుసంహిత కాలం అని అనడంలో సమయాన్ని గురించినటువంటి విజ్ఞానం లేనివాడు అని అర్థం చేసుకోకండి అంటే తన కోసం కాబట్టి ఎంత టైం అయినా గడుపుతాడు అని అనుకోకండి అని తదపి భగవత కాల విషయం అజ్ఞానం నాభిప్రైతి అని స్పష్టంగా రాస్తారు వేదాంత దేశకులు కాల విషయకమైనటువంటి అజ్ఞానము ఇక్కడ చెప్పబడడం లేదు మరేం చెప్పబడుతోంది అంటే ఆనంద ప్రకర్ష ప్రశంసాయా తాత్పర్యాత్ అంటారు అంటే అలా అనుభవింప చెయ్యటం వల్ల కలిగేటటువంటి ఆనంద ప్రకర్షని ప్రశంసించడమే ఇక్కడ ఉద్దేశం అబ్బా ఇంత టైం అయిందా అస్సలు ఒక్క నిమిషంలో అయిపోయినట్టుందండి అని అన్నావు అని అంటే టైం తెలియలేదని కాదు ఆనందానుభవం అంత అధికంగా ఉంది అనేటటువంటి ఉద్దేశ్యం అనమాట అలాగే ఇక్కడ కూడా భగవంతుడు అలాగే అందరినీ ఆహ్లాదింప చేస్తూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి అనే దాన్ని మనం నిశ్చయం చేసుకుంటూ తర్వాత ధ్యాన యోగేనా దృష్ కనిపించనంత వరకు చూడాలి చూడాలి అని అనిపిస్తుంది చూసిన తర్వాత మన సంస్కారం ఎలా ఉండాలి మన మనోరథం ఎలా ఉండాలి అనే ఇప్పుడు మనం మామూలుగా కాలక్షేపం రెండు నుంచి మూడు వరకు రెండు నుంచి మూడు వరకు రెండు నుంచి మూడు వరకు ఎలాగైనా మానకుండా వినాలి వినాలి వినాలే వినాలే అని ముందు పనులన్నీ చక్కబెట్టేసుకొని భోజనం కూడా ముందుగానే చేసేసి రెడీగా ట్యాబ్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాము బాగుంది రెండైంది అమ్మగారు వచ్చారు అస్మద్గురు భీమ నమ అని ప్రారంభమైంది అంతే వేరే వైకుంఠలోకం రోజు చూస్తూ ఉండడమే అది స్వప్నంలో ఇప్పుడు కనపడనంత వరకు కూర్చోనంత వరకు కూర్చుంటున్నావు ఎదురుగా ఇప్పుడు వచ్చేసింది కూర్చున్నావు ఇంకా అడ్డు లేదు ఇప్పుడేం చెయ్యాలి అంటే నిద్రపోవాలని చెప్పలేదు కదా ఏం చెయ్యాలి అంటే ఇది వినడం వల్ల నీలో కలగవలసినటువంటి భావనలు నీలో కలగాలి నీలో ఆ రకమైనటువంటి చలనం ఏర్పడాలి ధ్యాన యోగేన ధ్యాన ధ్యానయోగం భగవత్ దర్శనం చేసిన తర్వాత నీలో కలగవలసినటువంటి మనోరథం ఏది అనే దాన్ని తర్వాత వాక్యంలో చెప్తున్నారనమాట చూడండి అంటే ఇప్పుడు నిజంగా పరిచయం ఇంకా లభించలేదు ఇప్పుడు ఒక ఆశ కలిగింది ఒక దృష్టి ఏర్పడింది ఆ దృష్టిని నువ్వు పొందిన తర్వాత ఆ దర్శనాన్ని పొందిన తర్వాత దాన్ని నువ్వు సొంతం చేసుకోవడానికి నీలో కావలసినటువంటి మనోరథమేది అనే దాన్ని ఇందులో చెప్తున్నారు తో భగవతో నిత్యస్వామ్యం ఆత్మనో నిత్యదాస్యంచ యథావస్థితం అనుసంధాయ ఇప్పుడు యథావస్థితం అనుసంధాయ ముందు ఆయన కనపడ్డారు నువ్వు ఉన్నావు ఇక్కడ అంటే ఇప్పుడు నీకు నువ్వెవరో తెలియాలి ఆయన ఎవరో తెలియాలి ఆ నువ్వు ఆయన మీ ఇద్దరి యొక్క యథావస్థితి తెలుసుకోగలిగేటట్లుగా ఉండాలి ఎవరైనా సరే మనకి ఎంట్రీ దొరకనంత వరకు ఒకలా ఉంటాము ఎంట్రీ దొరికిన తర్వాత ఒకలా ఉంటాం భగవంతుని యొక్క దివ్య దర్శనం కలిగిన తర్వాత భగవంతునితో సమానులమనేటటువంటి భావన మనలో కలిగేటటువంటి ఒక ప్రమాదం ఉంది కనుక భగవద్దివ్య దర్శనం చేస్తూనే నీళ్ళు ఆయన సర్వస్వామి అనేటటువంటి జ్ఞానము కలగాలి నేను ఆయనకి దాసుడను అనేటటువంటి ఆ జ్ఞానము నీలో మొట్టమొదట ప్రబుద్ధం కావాలి అప్పుడే నువ్వు ఉజ్జీవించి ఉన్నట్టు లెక్క నీ ఆత్మ ధరించి ఉన్నట్టు లెక్క అంటున్నారు భగవతో నిత్యస్వామ్యం భగవంతుడు నిత్య స్వామి అంటే మనమంతా ఆయనకి చెందిన వాళ్ళమే మననందరినీ కలిగిన వాడు ఆయనే ఎక్కడ ఉన్నా సరే కర్మబంధంలో ఉన్నా ముక్తులమైన నిత్యులమైన స్వామి యొక్క సేవ చేస్తున్నా స్వామి సేవకి దూరంగా ఉన్నా ఆయనే మనకి స్వామి ఆత్మన దాస్యం మనకు మనకుండే దాస్యాన్ని మనం తెలుసుకోవాలి స్వామికి ఉండేటటువంటి నిత్య స్వామ్యాన్ని మనం తెలుసుకోవాలి నీ సత్త మీద నీకు స్పృహ ఉంటే స్వ ఉజ్జీవనం మీద నీకు కనుక ఆశ ఉంటే నువ్వేం చెయ్యాలి అంటే ఆత్మ దాస్యం హరే స్వామ్యం ఆత్మ యొక్క దాస్యాన్ని తెలుసుకో హరి యొక్క స్వామిత్వాన్ని నువ్వు భావన చేయి ఎలా భావన చేయాలి అంటే అది స్వభావ సిద్ధములు అని అనుకో నువ్వు నీళ్ళు వేడి చేసుకున్నావు ఓ కెట్టిల్లో వేడి చేసుకున్నావో గిన్నెలో వేడి చేసుకున్నావో అలా వేడి చేసుకుని తర్వాత ఏదో పనిలోకి వెళ్ళావు నువ్వు వచ్చి చూసేసరికి నీళ్లు చల్లగా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ వాటిని వేడి చేసుకుంటావు ఎందుకని అంటే జలానికి శీతలత్వం అనేది సహజమైనటువంటి స్వభావం కనుక అలాగే నువ్వు వేడి చేస్తే వేడవుతుంది లేకపోతే మళ్ళీ సహజ స్థితిని పొందుతుంది అలాగే స్వభావం పా స్వామికి స్వామిత్వం స్వభావము మనకి దాస్యము సహజము స్వభావం చ సదాస్మరా ఇది వేరే వచ్చినవి కాదు సహజ సిద్ధములైనవి అని నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకొని ఎప్పుడు నువ్వు ఆయనకి దాసుడవి దాసుడవి కనుక దాస్యం కావాలనేటటువంటి కోరిక నీలో కలగాలి అప్పుడు ఎప్పుడైతే ఆయన స్వామి అని నువ్వు దాసుడవి అనేటటువంటి జ్ఞానం నీకు స్ఫురించిందో అంటే పోకుండా ఉందో అప్పుడు నీలో కలగవలసినటువంటి కోరికల పరంపర కదా భగవంతం నారాయణం మమ కులధనం మమ కుల దైవతో అంటూ ప్రారంభం చేస్తున్నారు మొదటి పదాలు చిన్నవే ముందు మామూలుగా చూర్ణికి ఒకసారి అనుసంధానం చేస్తుందా కదా అనే పదంతో ప్రారంభమవుతుంది కొటేషన్స్ ఉన్నాయి చూడండి అంటే ఇది మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ అనమాట ఇప్పుడు ఈ దర్శనం చేస్తూ ఉండేటటువంటి ఈ జీవుడు యోగ దృష్టితో భగవంతుణ్ణి దర్శించిన తర్వాత తనకి తానే అనుకుంటున్నాడు అనమాట నేనెప్పుడలా ఉంటానో నేనెప్పుడలా చూస్తానో అని అనుకుంటున్నాడు అనమాట అలా మనం అనుకోవాలి అందుకనే కొటేషన్స్ పెట్టి చెప్తున్నాడు కథ ఎప్పుడు అనే ప్రారంభం కథ అంటే ఎప్పుడో కదా అని అహం నేను ఈ నేను అన్నదానికి చాలా చాలా చోట్ల అహం అనే పదాన్ని ప్రయోగిస్తూ వస్తున్నారు భగవద్ రామానదిలో శరణం అహం ప్రపద్యే ద్వయమంత్రంలో లేని అహం అనేటటువంటి శబ్దం అక్కడ కూడా మనకి ప్రయోగించారు అని మనం తెలుసుకున్నాం ఇక్కడ నేను ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు ఈ దివ్య దర్శనం చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు అని అర్థం అనమాట ఎలాంటి నేను అనంటే అవ్యభిచారియాన ఉపాయం కైపుగు అంటే మరొక రీతిలో ప్రవర్తించకుండా ఉండేటటువంటి ఉపాయం ప్రపత్తి అవ్యభిచారి అంటే ఈ ఉపాయం వల్ల మరొక రకమైనటువంటి తప్పిదం ఉండదు తప్పిపోలేనిది దారి తప్పని ఉపాయం అంటే తప్పకుండా ఫలించేటటువంటి ఉపాయం పరమాత్మే కదా మనకి ఉపాయము ప్రసన్నుడైనటువంటి పరమాత్మ అది కైపుగుందు చేతికి అంది పేత్తిల్ పదత్తయుడయ్య నాన్ పేత్తిల్ అంటే ఇప్పుడు నాకు ఫలితం కావాలి ఆ ఫలితాన్ని గురించినటువంటి పేతిల్ అంటే ఆ ఫలితం మీద ప్రాప్యం మీద పదత్తి అంటే తహతహలాడడం దాని గురించే తలుచుకుంటూ ఉండడం అనమాట ఎప్పుడైతే సరి అయిన సాధనం వచ్చేసిందో అప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది కనుక ఎప్పుడు అందుతుందో ఆ ఫలం ఎప్పుడు అందుతుందో ఆ ఫలం అని ఎదురు చూస్తూ ఉన్నట్టు అనమాట పరీక్ష పర్ఫెక్ట్గా రాసేసి ఎక్సలెంట్గా రాసేసి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ అని అనుకుని ఎప్పుడు రిజల్ట్ వస్తుందా ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి విద్యార్థి తత్వం ఎలా ఉంటుందో తహతహ ఎలా ఉంటుందో అలాగా ప్రపత్తి చేసినటువంటి మనం భగవంతుని యొక్క కైంకర్యం కోసం అలా తహతహలాడుతూ ఉంటాం అనమాట అలాంటి స్థితిలో ఉన్న అహం నేను అని అంటున్నారు ఇష్ణులో పేత్తులు పదత్తయ్యుడయ్య నానా పదరుహై అంటే తొందర పడేటటువంటి నేను అంటున్నారు కదా అహం అలాంటి నేను భగవంతో నారాయణో వీటికి అర్థాలు మనం చెప్పుకోకలేదు భగవంతో ఇక్కడ మళ్ళీ కళ్యాణ గుణాలు అనే సరి ఇంకా మరి నా దోషాలు చూడడు ఆయన నాలో మంచినే చూస్తాడు అలాంటి కల్యాణ గుణాలు కలిగిన అన్ని సంబంధాలు కలిగిన పరమాత్మ ఎవరైనంతకీ మమ కులనాథం మమ కుల దైవతం మమ కులధనో మూడు పదాలు వాడుతున్నారు నా కుల నాథుడు ఆయన నా కుల దైవం ఆయన నా కుల ధనం ఆయన ఎందుకు ఇది మాటలు ఎందుకు ఇంత రిప్యుటేషను నా భగవంతన్ నారాయణో అంటే సరిపోతుంది కదా అనంటే ఇందులో ఎన్ని అద్భుతమైనటువంటి విశేషాలను మనం తెలుసుకోవాలో మనకి చెప్తారు ఎన్ మూర్తినిమే శృతి సుచభాతిన్ అస్మన్ మనోరథ పద సకల సమేతి అని ఒక శ్లోకం మనకుంది కదా అందులో మమ అరవింద విలోచన ఆళ్వందార్ల యొక్క శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎన్మూర్తిని మే శృతి శిరస్సు యస్మిన్ అస్మన్ మనోరథ పద సకల సమేతి స్తోష్యామి ఇప్పుడు ఆళ్వందార్లు స్తోత్రంలో ఇది ఆరవ శ్లోకం మొదటి ఐదు శ్లోకాలలోనూ ముందుగా మహనీయులు ముగ్గురిని స్థుతి చేశారు ఆ ముగ్గురు మహనీయులు ఎవరు అనంటే నాథమునులు పరాశర మహర్షి చటగోపు మునీంద్రులు నాథమునులని గురించి మూడు శ్లోకాలని అనుసంధానం చేశారు తమ ఆచార్యులుగా తాత్గారుగా ఆ తర్వాత విష్ణు పురాణాన్ని మనకి అందించినటువంటి పరాశర మహర్షిని స్థుతి చేశారు ఆ తర్వాత దివ్య ప్రబంధాన్ని మనకి అందించినటువంటి మాతాపిత యువతయ అనే శ్లోకంలో ముగ్గురు మహానుభావులని ఐదు శ్లోకాలలో పెద్దల వందనాన్ని చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి గురించి స్తోత్రం ప్రారంభం చేసేరో దాని గురించి చెప్తూ ఉండేటటువంటి మొదటి శ్లోకం అనమాట ఎవరిని గురించి అంటే అరవింద విలోచనస్య అంటారు అందులో ఆయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం ఎలా చెప్తారో చూద్దాం అని కళ్ళు విప్పార్చుకొని సిద్ధంగా ఉన్నాడనమాట అలాంటి ఆయన పాదాలు ఎన్మూర్తిని మే శృతిరస్సు భాతి అంటూ ప్రారంభం చేస్తారు అందులో స్తోష్యామి స్తోత్రం చేస్తాను ఎవరిని మమ కులదై కులధనం కులదైవతం అనే రెండు పదాలు అందులో మనకి కనిపిస్తున్నాయి అవే పదాలని ముందు కులదైవతం అని ప్రయోగించారు తర్వాత కులధనం అని ప్రయోగించారు భగవద్ రామానుజులు దీనికంటే విశేషంగా మరొక పదం కూడా ఇక్కడ ఉంది కులనాథం అని కులధనం కులనాథుడు కుల దైవతం మూడు పదాలని మనం విశ్లేషణ చేసుకుంటే మూడు ఒక్కలాగే ఉంటాయి సామాన్య వాచకంగా మనకు అనిపిస్తాయి కానీ కుల దైవతం అనంటే ఉపేయంగా భావన చేద్దం కులధనం అనంటే ఉపాయంగా భావన చేద్దాం కులనాథం అంటే ఆయనే ఉపేయము ఆయనే ఉపాయము అనే భావన కలిగి ఉన్నటువంటి కులానికి చెందిన వారందరికీ ఆ క్రమంలో కొనసాగుతూ ఉన్నవాడు అనేటటువంటి భావనని మనం నాకే కాదు నా ముందు పెద్దలందరూ కూడా అలాగే భావించారు నా తర్వాత రాబోయే వారందరూ కూడా అలాగే భావించేటట్లుగా అందించాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అని అంటారు ఇక్కడ మనం పల్లాండులో ఒక పాసరాన్ని చెప్పుకుందాం ముందు ఈ చూర్ణికని మనం విశేషంగా అనుసంధానం చేసుకున్న తర్వాత మమ కుల అంటే పరంపరాగతంగా వస్తున్నటువంటి క్రమం మమ కుల దైవతం దైవతం ఆయనే సర్వస్వం ఆయనే చివరి స్థితి కాబట్టి ఉపేయము కులధనో ధనం ఎప్పుడు కూడా సాధనం కనుక కులధనం అంటే ఉపాయము అని మనం భావన చేస్తున్నాం ఉపేయత్వము ఉపాయత్వము దానితో పాటుగా పరంపరాగత సంబంధము ఈ మూడింటిని చెప్తూ మూడు పదాలు చెప్తూ మమ అలా ఏం చేస్తామండి మా పెద్దవాళ్ళు ఇల్లు కట్టించారు ఇప్పుడు ఈ ఇల్లు అమ్మలేము ఈ ఇల్లు బాగు చేయించలేదు నా పాటలు పడితే ఇక్కడే ఉన్నావు అని అన్నాం అనుకోండి అప్పుడు అది పరంపరాగతమైన ఆనందదాయకంగా లేదు అని అర్థం కానీ ఈ సొత్తు ఈ భగవంతుడు మనకి మమ భోగ్యం ఏదో మా పెద్దవాళ్ళు ఇచ్చారని నేనేదో తప్పనిసరిగా చేస్తున్నానని అనుకోకండి నాకు అంతకంటే ఇష్టమైనది మరొకటి లేదు అంటే రెండో కలిసి వచ్చాయి మైసూర్ ప్యాలెస్ కంటే గొప్పదిగా ఉంది మా పెద్దలు నాకు ఇచ్చినటువంటి ఇల్లు ఇక్కడ ఉన్నంత చల్లతను ఇంకెక్కడా లేదు అని అనుకుంటూ ఆనందాన్ని పొందినట్లుగా మమ భోగ్యం అది కూడా యాడ్ చేశారు చూడండి అంటే భగవంతుడు మనకి అంత ఆనందాన్ని కలిగించేవాడు ఆయన భోగ్యత మరొకటి లేదు ఏదో వాళ్ళు అందించారని తప్పనిసరిగా కాదు ఇష్టంగా నేను పొందేటటువంటి తత్వం అది మమ మాతరం ఎంత ఇష్టము అని అంటే మీకు నా భాష అర్థం కాదు కనుక మీ భాషలో చెప్తాను అని మనమే అనుకుంటున్నాం అనమాట ఇష్టం ఎలాగా అంటే నాకు ఇంకెవ్వరూ అంత ఇష్టం లేదు అన్ని ఆయనే అని చెప్పడంలో మమ మాతరం మమ పితరం మమ సర్వం సాక్షాత్కరవాణి చక్షుషా అనుకుంటున్నారట ఇందులో మమ మాతరం మమ పితరం మమ సర్వం అనేసారు ఒకే మాటలో ఇందులో ఇంకా పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధున్ సఖేన్ గురు మనక ఆ తన శరణాగతి గతంలో మనం చదువుకున్నా త్వమేవ మాత పితత్వమేవ త్వమేవ త్వమేవ బంధుస్థమేవ అని కూడా మనం చదువుకున్నాం అంత లిష్టం చెయ్యటం లేదు ఎందుకంటే ఒకరికి ఉపన్యాసం చెప్పాలంటేనే దీర్ఘ దీర్ఘమైన ఉపన్యాసాలు కానీ మనకి మనం చెప్పుకున్నప్పుడు అన్ని షార్ట్ కట్లే కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్న మాట కర్ష మమ పి మాతరం మమ పితరం మమ సర్వ సకల విధములైనటువంటి సంబంధములు ఆయనతోనే కలిగిన ఇందాక మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాను చూసారా ఎన్ మూర్తిమే శృతి శిరస్సు ఏ తత్వం అయితే నా శిరస్సుల మీద కూడా ప్రకాశిస్తూ ఉంటుందో ఇందాక మనం చెప్పుకున్నామే పరత్వము సౌలభ్యము అని వేదాంత ప్రతిపాదితమైనటువంటి వేదాంతాలలో ప్రకాశించేటటువంటి తత్వము శ్రీమన్నారాయణ తత్వమే ఆ శ్రీమన్నారాయణే నా శిరస్సును కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అని భావన చేస్తున్నారు అంతేకాదు భాతి ఎస్మిన్ ఎవరి అందైతే అస్మన్ మనోరథ సకలం సమేత్నే నా మనోరథ పథం అంతా అంటే నా కోరికల పరంపర అంతా కూడా ఎక్కడ చేరుతుందో అక్కడ అంటే నాకు నా తల్లి పరమాత్మ నా తండ్రి పరమాత్మే నాకు కావలసిన వారంతా కూడా పరమాత్మే ఎక్కడి నుంచి ఎటు వచ్చినా నాకు ఆయనే నా మనోరథ పదమంతా చేరేది ఆయనలోనే అంటూ ఉమ్మ సర్వం అనే మాటని ప్రయోగిస్తున్నారు నాకు సర్వము అయినటువంటి ఆ స్వామిని కదా సాక్షాత్కరవాణి ఎప్పుడు సాక్షాత్కరించుకుంటానో కదా ఎవరనుకుంటున్నారు సాక్షాత్కారం అయిపోయింది కదండి ధ్యాన యోగేన దృష్వా అన్నాం కదండి ఇందాక అంటే అలా కాదు నిజంగా చూడాలి ఇప్పుడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకొని దాన్ని కళ్ళు కట్టించుకుంటున్నాం మనం అలా కాకుండా నిజంగా ముక్తులమై పరమాత్మని ఎప్పుడు మనం సాక్షాత్కరించుకుంటామో కదా అని అనిపించాలన్నమాట ఈ దర్శనం చాలా టీవీలో చూసో దండం పెట్టేసుకుంటే అయిపోయింది అని అనుకుంటున్నా ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు వెళ్ళలేక కానీ నిజంగా ఒకప్పుడు పరుగులు పరుగులు పెట్టుకుని ప్రతి ఉత్సవానికి వెళుతూ ఉండేవాళ్ళం ఈ టీవీ లైవ్ షోలు వచ్చిన తర్వాత ఎందుకు అక్కడికంటే ఇక్కడే బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటే అస్సలు ఏ బెంగా ఉండదు అనుకుంటున్నా కానీ ఈ దర్శనానికి ఆ దర్శనానికి ఎంత తేడా ఉందో జ్ఞానయోగేన దృష్ అన్నదానికి నిజంగా వైకుంఠ లోకానికి వెళ్ళి భగవద్ దర్శనం చేయడానికి అంతే తేడా ఉంటుంది అనమాట అందుకే ఇలా దర్శనం చేసిన తర్వాత ఆర్ద్రనాడు ఎంబెరుమానార్ల యొక్క తిరుమంజనాన్ని మనం ఫేస్బుక్ లో కానీ మరొక చోట కానీ మరొక చోట కానీ చూస్తే మనలో చూసేసాం అని అనిపించకూడదు నిజంగా ఎప్పుడు చూస్తాము అని అనిపించాలి అన్నమాట అలా సేవా భావన గురించినటువంటి మనోరథం మనలో ఏర్పడాలి కదా సాక్షాత్కరవాణి వాణి చక్షుషా అంతేనాద కదా అహం భగవత్పాదాంబుజద్వయం శిరసా ధారయిష్యామి అలా చూసి ఊరుకుంటానా నేను ఊరుకోలేను స్వామి యొక్క పాదారవింద యుగళాన్ని శిరస ఎప్పుడు ధరిస్తానో కదా చివరికి మనం వెళ్ళిన తర్వాత స్వామి తన పాదాలని మన శిరస్సున ఉంచుతాడు తప్పనిసరిగా అందుకే ఆళ్వార్లు నాకు పరమపదం గురించి నువ్వు ఇస్తానని అంటున్నావు అడిగిన పరమపదాన్ని నాకు ఇవ్వాలి అంటారు ఏమిటి నేను అడిగిన పరమపదం అనంటే ఎమ్మా విట్టు తిరము సెప్పం నిన్ సెమ్మా పాదపర్పు తలై చేతు ఒల్లై అంటారు నీన్ సెమ్మా పాదపర్పు నీ అందని ఎర్రని ఆ చరణారవింద యుగాన్ని నా శిరస్సున మీద చేర్చడమే నేను కోరుకునేటటువంటి మోక్షం నాకంతకంటే ఇంకేమీ అక్కర్లేదు అలా ఎలాగండి అని అంటావా వస్తావు పరిగెట్టొస్తావు వస్తావు దుఃఖాన్ని తీరుస్తావు నీ పాదస్పర్శి కలిగిస్తావు అంటూ గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని తర్వాత అనుసంధానం చేస్తారు భగవంతుణ్ణి ఎప్పుడు చూస్తానో కదా భగవంతుని యొక్క పాదార విందాలని ఎప్పుడు శిరస ధరిస్తానో కదా అని నీలో ఆ త్వర అధికం కావాలన్నమాట కదా అలా తల మీద పెట్టుకొని అలాగే ఉండిపోతామా ఒక్క క్షణం మాత్రమే ఆ తర్వాత పరిచర్య చెయ్యాలి కదా భగవత్ పాదాంబుజద్వయ పరిచర్యాకరణయోగ్య ఎప్పుడు నేను భగవంతుని యొక్క పాదాంబుజద్వయానికి పరిచర్య చెయ్యడానికి తగినటువంటి యోగ్యతని కలిగి తదేక భోగ ఆ పరిచర్యే ఆనందంగా కలిగిన వాడని ప్రవేక్ష్యామి ఆ పాదాలలో ప్రవేశిస్తాను కదా అనుకుంటున్నాడు పాదాలలో పరిప్రవేశించడము అనంటే ఎప్పుడు పరిచర్యని పరిచరిష్యామి అని అనుకోవాలి ఎప్పుడు ప్రవేక్ష్యామి అంటే నాకేమి ఆట ఆటంకాలు లేకుండా ఆ పాదాలని చేరగలిగేటట్లుగా నేను అవుతానో కదా ఎవ్వరు అడ్డకుండా స్వామి పాదాలని చేరి స్వామి పాదాలకి కైంకర్య చేయగలిగిన వాడను కావాలి తత్పాదవు ప్రవేక్ష్యామి ఆ పాదాలని ఆశ్రయిస్తాను కదా భగవత్పాదాంబుజద్వయ పరిచర్య ఆశయ ఈ భగవత్పాదాంబుజద్వయం అనే పదం ఎన్నిసార్లు రిపీట్ అవుతోందో చూడండి ఎప్పుడు సేవిస్తానో కదా ఎప్పుడు ప్రవేశిస్తానో కదా ఎప్పుడు శిరసా ధరిస్తానో కదా అంతేకాదు పాదాంబుజద్వయ పరిచర్య ఆశయా ఆ పాదాంబుజద్వయానికి పరిచర్య చెయ్యాలనేటటువంటి ఆశతో నిరస్త సమస్త ఇతరా భోగ ఆశ ఆ భగవత్పాదాంబుజద్వయ పరిచర్య తప్ప నాకు ఇంకే పని అవసరం లేదు ఇంకే భోగము అక్కర్లేదు అన్నట్లుగా నేను ఎప్పుడు ఉంటాను కదా ఇలా ఎలా కలుగుతుందండి ఈ భావము అని అంటే ఏం అక్కర్లేదు మన స్వామి వారికి ఎవరైనా పెద్దలు పిలిచి పాద పూజ చేసుకుంటున్నారు అనుకోండి వారింటికి ఆహ్వానించారు అక్క చక్కటి ఏర్పాట్లన్నీ చేశారు స్వామి వారు అంగీకరించి వచ్చారు ఆసనం మీద వేయించే చేశారు ఆ గృహస్థులందరూ వారి పాదాల దగ్గర కూర్చున్నారు కూర్చొని వారికి పాద పరిచర్యని చేసుకుంటున్నారు మనం అందరం చూస్తూ దూరంగా నిలబడ్డాం అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది నేను ఎప్పుడు అలా చేస్తాను కదా మన ఇంటికి ఎప్పుడు చేస్తాను అని పోని అంత స్థాయి మనకి లేదు అలాంటప్పుడు మనకి వాళ్ళు చక్కగా పాదాలు కడుగుతూ ఉంటే పువ్వులు వేస్తూ ఉంటే దండ వేస్తూ ఉంటే స్వామికి ఆ ఏదో నివేదన సమర్పిస్తూ ఉంటే స్వామివారు వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మనకి కూడా మనం కూడా ఓ పువ్వు వేస్తే బాగుండు మనం కూడా ఓసారి దగ్గరికి వెళితే బాగుండు మనతో కూడా స్వామివారు ఒకసారి మాట్లాడితే బాగుండును అని దగ్గరించాలనేటటువంటి త్వర మనకి ఎలా కలుగుతుందో అలాగే భగవత్ పరిచర్యకి పెట్టి పుట్టిన వాళ్ళం కనుక ఆ లాభం ఎప్పుడు కలుగుతుందో కదా అని నిరస్త సమస్త ఇతర భోగ ఆశ ఆఖరికి ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి స్వామివారు కదిలిన తర్వాత కింద పడ్డ ఒక పువ్వు ఒక రేకో ఒక నీటి బొట్టు ఒక పండు తను దాని కోసం కూడా కొట్టుకొని తోసుకొని తీసుకొని దక్కొని ఎందుకు అంటే తోస్తున్నారనో తున్నారను లేదా విసుక్కుంటున్నారనో ఇవన్నీ పక్కన పెట్టేసి అది వస్తే చాలు అది వస్తే చాలు అది వస్తే చాలు అని ఎలా ఆశపడతామో నిరస్త సమస్త ఇతర భోగ ఆశ అప్పుడు మన లెవెల్ మనకి గుర్తుండ మన స్థాయి మనకి గుర్తుండదు మనకొక్కటే ఆశ అది కావాలి అది కావాలి అది కావాలి అని అలాంటి ఇతర భోగాశలేమీ లేకుండా స్వామి యొక్క పరిచర్యమునందే ఆశతో మిగిలిన విడిచిపెట్టి అపగత సమస్త సాంసారిక స్వభావ ఇంతకు ముందుండేటటువంటి ఇతరములైనటువంటి సాంసారిక స్వభావం అంతా కూడా పోయిన వాడని తత్పాదాంబుజద్వయం పరిచరిష్యామి ఆయన యొక్క పాదాంబుజద్వయాన్ని ఎప్పుడు పరిచర్య చేస్తానో కదా కదా మా అలా నేను స్వామి పాదాలని పడితే స్వామి పాదాలని ఆశ్రయిస్తే స్వామి పాదాంబుజ సేవని చేస్తే కదా మాం భగవాన్ స్వకీయ అలా నేను పాదాల దగ్గర ఉంటే స్వామి నన్ను తనదైనటువంటి శీతలయా దృశ అవలోక్య చల్లనైనటువంటి చూపుతో నన్ను ఎప్పుడు స్వామి చూస్తాడో కదా అలా చూసి నేను ఎక్కడున్నాను ఆ స్వామి పాదాల దగ్గర ఉన్నాను ఆ స్వామి పాద పరిచర్యే ఆశతో చేరి ఉన్నాను ఇంకే ఆలోచన నాలో లేకుండా ఉంది అలాంటి నన్ను స్వామి అతిశీతల దృశ అవలోక్య చల్లనైనటువంటి చూపుతో నన్ను చూసి స్నిగ్ధ గంభీరా మధురయా గిరా ఎంత చూసారా స్నిగ ఇంతకు ముందైతే గంభీర్య ఔదార్య మాధుర్య అన్నారు ఇప్పుడు స్నిగ్ధ అంటే స్నేహంతో తడిసిన అంటే స్నేహపూరితమైన మాట అనమాట అలా కొంతమంది తోసుకుని వస్తూ ఉంటే స్వామివారు ఒక్కొక్కసారి చాలా కోపంగా చూస్తారు దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళినా వారు చూపు చూసేసరికి అంత దూరం మళ్ళీ వెనక్కి వచ్చేయాలని అనిపిస్తుంది కానీ ఇక్కడ అలా కాదు ఎలాగట మనం రావలసిన రీతిలో వచ్చాం చేరవలసిన చోటుకి చేరాం ప్రేమతో చేరాం స్వామి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే స్వామి ఆనందంగా స్నేహంతో స్నిగ స్నేహపూరితమైనటువంటి గంభీరా మంచి గంభీర్యం నిండిన మధురయా మధురమైనటువంటి గిరా మాటతో పరిచర్యా ఆజ్ఞాపయిష్యతి తన యొక్క మన్ స్నేహంతో నిండిన గంభీరమైన మధురమైనటువంటి గొంతుతో పరిచర్య చేయడానికి నన్ను స్వామి ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో కదా అని మనకు అనిపించాలి ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనం చేసిన మనలో కలగవలసినటువంటి మనోరథమేది అనంటే నేను ఎప్పుడు ఆ స్వామిని చూస్తానో ఎప్పుడు ఆ స్వామి పాదార విందాలని శిరసా ధరిస్తానో ఎప్పుడు ఆ స్వామి పరిచర్యకి తగినటువంటి యోగ్యతని పొందుతానో ఎప్పుడు ఇతర భోగములు ఏవీ లేనివాడనిగా నేను అవుతాను అంతేకాదు ఆ స్వామి యొక్క పరిచర్య యందు ఆశతో నిరస్తమైనటువంటి సాంసారికమైనటువంటి భోగేచ్ఛని కలిగిన వాడని అయి ఆ స్వామి పాదాలని చేరి అక్కడ కూర్చుని ఉంటే స్వామి తన గొంతుతో ప్రేమతో నన్ను ఆ పరిచర్యకి ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో కదా అని కదా పరిచర్యాయా ఆజ్ఞాపయిష్యతి ఇది భగవత్ వర్తయిత్వా భగవద్ దర్శనం చేసిన తరువాత నిన్ను నువ్వు ఎలా నింపుకోవాలి అనంటే భగవంతుని యొక్క పాదారవింద పరిచర్యందు ఆశని ఈ రకంగా వర్ధయిత్వా పెంపొందింప చేసుకోవాలి భగవంతుణ్ణి మానస సాక్షాత్కారం చేసుకుని భగవంతుని యొక్క పాదాంబుజ పరిచర్య ఎందు ఉండేటటువంటి ఆశని వృద్ధి చేసుకుని అని అంటున్నారు ఈ వాక్యంలో అలా వృద్ధి చేసుకుని ఏం చెయ్యాలి అనే దాన్ని మనకి తర్వాత తెలియచేస్తారు మనకి వాళ్ళు దీంతో పూర్తి అయిపోయింది దీన్ని ఉపదేశపూర్వకంగా తెలిసేసుకుని రోజు గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం ఒకసారి నేను అంటాను మంజుల గారు దాన్ని రిపీట్ చేస్తారు తో జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ పద్మజ కర్షి చెప్పండి తతో భగవతో భగవతో నిత్య స్వామ్యం నిత్య స్వామ్యం ఆత్మనో ఆత్మనో नित्यदास्य यदावस्थितम् यदा अनुसन्धाय अनुसन्धाय कदाहं कदाहं भगवन्तं कदा... भगवन्तं नारायणं नारायणं मम कुलनाथम्

चक्षुषा चक्षुषा कदाहं कदाहं भगवत्पादाम्बुजद्वयं भगवत्पादाम्बुजद्वयं शिरसा शिरसा धारयिष्यामि धारयिष्यामि कदाहं कदाहं भगवत्पादाम्बुजद्वय भगवत्पादाम्बुजद्वय

अवलोक्य स्निग्धगम्भीर स्निग्धगम्भीरा मधुरया गिरा मधुरया गिरा परिचर्यायाम् चर्याया आज्ञापयिष्यति आज्ञापयिष्यति इति इति भगवत्परिचर्यायां भगवत्परिचर्याया आशाम् ఈనాటి గోష్ఠిని మనం ఆచార్య వైభవ స్మరణంతో మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం పల్లాండు ప్రబంధంలో ఉండేటటువంటి ఒక పాశురాన్ని అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాను రేపు ప్రారంభంలోనే దాంట్లో ఉండేటటువంటి కులధనం కుల దైవతం కులనాథం అనే మాటల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి తగినటువంటి ఒక అర్థాన్ని చెప్పుకుంటూ మనం రేపటి గోష్ణిలో మిగిలిన అర్థానుసంధానాన్ని కొనసాగించుకుందా కాస్య గుం సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే శ్రిషం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం वन्दे गुरुपरम्पराम् शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेति सात्विकैः वितर्काय मङ्गलम्